నిగంపేటలో వరద నీటి కష్టాలను తీర్చి ప్రజల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇక బేగంపేట డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తో పాటు అనేక ప్రజా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఎమ్మెల్యే మాధవరం పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. సంతోషం వచ్చింది, సంతోషం ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. ప్రజలే బలం నాకు, నేను పని చేసి పెట్టాను, డెవలప్మెంట్ చేశాను. ఇలా బేగంపేట డివిజన్కి వస్తే ఎవరు చేయలేనటువంటి పని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రకాష్ నగర్ విషయంలో కానీ, డైరీ విషయంలో కానీ, మా స్థానిక కార్పొరేటర్ సిఆర్ గారు, మా స్థానిక మా ఎమ్మెల్యే మా మంత్రి శ్రీనివాస యాదవ్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో బేగంపేట మంచి బ్రహ్మాండమైన గ్రేవిగాడు ఎంత భయంకరంగా ఉండనో ఇక్కడ ప్రజలు చెప్తారు. ఇంతకుముందు 60 సంవత్సరాలు ఎవరు పట్టించుకోకపోతే ముఖ్యమంత్రి కూడా చేశారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు చేశారు, దత్తాత్రేయ ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ సర్వసత్యనారాయణ ఉన్నాడు, ఎవరు పట్టించుకోవాలి. ఇలా బ్రహ్మాండమైన గ్రేవిగాడు కట్టించిన, ఫంక్షన్ కమిటాలు కట్టించిన, రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజ్ చేస్తున్నాం, వాటర్ లైన్ వేస్తున్నాం, నాలా వరకు నడుస్తూ ఉంది, మేము నెత్తి మీకు ఎంత నిలువైనంత మాకు పాదాలు కట్ట తీసుకోగలిగాము. ఇలా ఇవన్నీ చేసాం, అదే అడిగే ప్రజలను అడుగుతాం. ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా నాకు ఇస్తారు, అందులో నాకు పూర్తి నమ్మకం. కూకట్పల్లి కాన్సన్ ప్రజలను నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చింది కదా, ఇంకేం చెప్పాలి, సంతోషం వచ్చింది, సంతోషం ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. ప్రజలే బలం నాకు, నేను ఇలా పనిచేసి పెట్టాను, డెవలప్మెంట్ చేశాను. ఇలా బేగంపేట డివిజన్కి వస్తే ఎవరు చేయలేనటువంటి పని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రకాష్ నగర్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, మా స్థానిక కార్పొరేటర్ సిఆర్ గారు, మా స్థానిక మా ఎమ్మె మా మంత్రి శ్రీనివాస యాదవ్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో బేగంపేట మంచి బ్రహ్మాండమైన గ్రేవిగాడు ఎంత భయంకరంగా ఉండనో ఇక్కడ ప్రజలు చెప్తారు. ఇంతకుముందు 60 సంవత్సరాలు ఎవరు పట్టించుకోకపోతే ముఖ్యమంత్రి కూడా చేసి